నేను ఇంతకుముందు కంటిన్యూస్గా 2 సోమవారాలు మాట్లాడినప్పుడు మనము ఏ విధంగా బయట నుంచి చదవాలి, మనకు ఆలోచన విధానం ఏ విధంగా ఉంటే దైవ భక్తి పెరుగుతుంది, మనకు దేవుని యందు మనం పరిశుద్ధత పెరగడానికి కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాక్యమే తీసుకుంటారు, అన్ని డినామినేషన్ అయినా కూడా ప్రతి విశ్వాసి కూడా, సంఘంలో ఉన్న ప్రతి వర్గము వారు ప్రతి ఒక్కరు బైబిల్నే తీసుకుంటారు. కానీ మధ్యలో వివాదాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు బైబిల్ని పూర్తి చేసినప్పుడు దేవుని కృపను కామాతృత్వ అంటే మనం ఇంతకుముందు చదివినట్టు యూదా పత్రికలు మనకు 2 ఆలోచన విధానాలు ఉంటాయి. సో దేవుని వాక్యానికి పోయినప్పుడు మనం ఎటువంటి ఆలోచన విధానంతో పోయినప్పుడు మనం దేవుని అంటే భయము భక్తి కలుగుతుంది. అది మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు దేవుని ఆలోచన ప్రకారము. ఒకటేమో యూదా పత్రికలో ఉన్న విధానం చూసిన, సో దేవుడు ఎట్లయినా కృపగల దేవుడు, దేవుడు సత్యవంతుడు, మనకు దేవుడు కరుణ గల దేవుడు కదా అని, మనం ఏ పాపం చేసినా క్షమిస్తారు కదా దేవుడు అని అనుకున్నప్పుడు పాపం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి అది ఆలోచన విధానంలో ఎదురవుతుంది. అది యూదా పత్రికలు అవన్నీ రాస్తాడు. ఇంకొక ఆలోచన విధానం పౌలు చెప్తాడు, తను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. మనం అందరం దేవుని సన్నిధిలో చేసే రక్షణ తోటి మనం రక్షణ పొందినామని ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంది. అందుకని తప్పకుండా జాగ్రత్త పడాలి. దేవుని వాక్యం చదివేటప్పుడు ఈ 2 దేవుణ్ణి మనము ఎదుర్కొన్నప్పుడు, దేవుని సన్నిధిని కోరేటప్పుడు ఆలోచన విధానం ఈ విధంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా దేవుడు అంటే భయభక్తులు కలిగి మన విశ్వాస జీవితాన్ని పాపం లేకుండా దేవునికి భయపడతామని. ఇదంతే కాకుండా అసలు ముఖ్యమైన కారణం ఇంకోటి ఉంటుంది, అది బైబిల్ని మనం ఏ విధంగా చదవాలి, సాతానును మనం ఎట్లా ఎదిరించాలి అనేది. మనం పాపంలో పడేయడానికి ముఖ్యంగా ఉన్నది మన ఆలోచన విధానంగా సైతాన్ మనం ఎట్లా అటాక్ చేస్తుందో దానికి మన ఆలోచన విధానం ఎట్లా ఉండాలి అనేది ముఖ్యమైన ఆలోచన. సో ఈ 3వ పద్ధతి గురించి కొంతసేపు మనం వాక్య ధ్యానం చేద్దాం. ఈ 3 పద్ధతులు కలిపినప్పుడు ఒక విశ్వాసి పరిపూర్ణతకు వస్తాడన్నమాట. పౌలు ఏ విధంగా సేవ చేసిండో ఆ విధంగా చేయగలరు. దేవుని కొరకు ఎంత గొప్పగా సేవ చేసిన పౌలు కూడా ఆఖరికి వచ్చినప్పుడు, నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను ప్రధాన పాపినైన నన్ను అని పరిచయం చేసుకుంటాడు పౌలు. సో ఆ హ్యూమిలిటీ అనేది ఉంటుంది, కానీ దేవుడు అంటే రోషం కలిగిన సో ఈ 3వ పద్ధతి సైతాను మనల్ని శోధించినప్పుడు, లోకము మనల్ని మన శరీరం మనల్ని శోధించినప్పుడు, మనం ఒకవేళ పడిపోయినప్పుడు దేవుడు మనల్ని సైతాను మనల్ని ఏ విధంగా అటాక్ చేస్తుంది. ఒకవేళ విశ్వాసంలో కానీ మనము దేవుని సన్నిధిలో దేవుని దృష్టిలో మనకు దేవునికి అనుకూలం కాని పరిస్థితి వచ్చినప్పుడు మన దేవుడు మనల్ని ఎట్లా రిడీమ్ చేసుకొని మనల్ని వాడుకుంటాడు అనేది ఒక ప్రధానమైన బైబిల్లో ఉన్న ఒక సూత్రం అని. దాని ప్రకారం మనం బైబిల్ చదివినప్పుడు దేవుడు మనకు ఎప్పుడు హోప్ క్రియేట్ చేస్తాడు. అది మీకా ప్రవచన గ్రంథం, ఇదే కోర్ వర్డ్స్ అన్నమాట. ఈ ఆలోచన విధానం ఉన్నప్పుడు సైతాన్ మనల్ని ఎప్పుడు పడేయలేడు, తర్వాత దేవుని నుండి మనల్ని సైతాన్ ఎప్పుడు దూరం చేయలేడు. మీకా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది. అయినా నువ్వు యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉండును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేచును. దేర్ ఇస్ ఆల్వేస్ ఎ ఛాన్స్ అన్న, నేను కింద పడిపోయినా నువ్వు అనుకుంటున్నావు, నువ్వు బోస్ట్ఫుల్గా ఉన్నప్పుడు నా శత్రువా నా మీద అతిశయపడద్దు, మళ్ళా తిరిగి లేస్తానంట. అప్పుడు అటువంటి రక్షణకర్త ఏమంటే, నేను అంధకారం అందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉంది. ఇదన్నమాట ఈ ఆలోచన విధానం. మనము ఎప్పుడన్నా దేవునికి వ్యతిరేకమైన పని చేసినప్పుడు సైతాను మనం అటాక్ చేసినప్పుడు అదంటున్నాను ఏం చేస్తున్నాను, ఇంత పాపం చేసినప్పుడు ఆ దేవుని నుండి ఏ మొహం తోటి పోతుంది దేవుని దగ్గర అనేసి దేవుని సన్నిధి నుండి తర్వాత మన సహవాసం నుండి దూరం చూస్తాను. చాలా మంది చర్చ్ మీద అలగడం, విశ్వాసులు మన సహోదరుల మీద అలగడం, లేకపోతే చర్చలు అన్ని రాజకీయాలని మనం చర్చి పోతే అవసరంగా పీస్ ఆఫ్ మైండ్ పోతుందని దేవుని సన్నిధిని దూరం చేయడానికి సైతాను వాడే విధానం.
అది తప్పు విధానం. అందుకే నా శత్రువు నా మీద అత్యంచడం, నేను కింద పడడం తిరిగి లేస్తాను, నేను ఎటువంటి అంధకారంలో ఉన్నా కూడా దేవుడే నాకు వెలుగుతాడని ఆలోచన. మళ్ళీ అదే అధ్యాయంలో మీక ప్రవచనం క్లోజింగ్లో ఉంటుంది, 15వ వచనం ఉంటుంది, 16వ వచనంలో, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషములు పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడనైన దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా అని ఆయన కనికరము చూపుటందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపపడు. ఇది ఫ్యాక్ట్ అన్నమాట. ఆయన మరలా మన ఎందు జాలిపడును, మన దోషమును అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేయు. ఇది దేవుడు చేసే పని. కనికరము చూపడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి మనం ఎంత ఎటువంటి దేవునికి వ్యతిరేకంగా ఉన్నా కూడా మళ్ళా లేపడానికి దేవుడు రెడీగా ఉంటాడు. సో సైతాన్ ఆ టైంలో మనల్ని అంటా ఉంటాడు, ఎటువంటి పాపం చూసినా నువ్వు ఎట్లా రిటర్న్ వస్తావు, రాలేదు. దీనికి మనకి ఎగ్జాంపుల్స్ బైబిల్లో చూసుకున్నప్పుడు దావీదు చేస్తాడు. దావీదు కూడా భయంకరమైన పాపం చేసినప్పుడు దావీదు లోపల రక్షణ ఆనందం కూడా పోయే పరిస్థితి వచ్చినప్పుడు దావీదు చేస్తాడు ప్రార్థన, నా విశ్వతోటి నా పాపాలను పరిహరించున్నాను, హిమము కంటే తెల్లగా నన్ను మళ్ళీ శుద్ధి చేయి అని దేవుని అడుగుతాడు. అడిగినాక మన రక్షణానందం పొందుతాడు. పొందినాక దావీదుకు సాక్ష్యం ఏముంటుందంటే ఊరియా విషయంలో చేసిన పాపం తప్ప మళ్ళా ఇంకా దావీదు ఒక్క కంప్లైంట్ కూడా దావీదు మళ్ళీ ఎప్పుడు చేయలేదు అని అటువంటి మారం మనసు. దేవుడు ఆయన హృదయానుసారి అని దేవుడు దావీదు కుమారునిగా యేసయ్యను మనకు ప్రత్యక్షపరిచే అంత పర్ఫెక్షన్ వస్తానమాట. అప్పుడు దావీదు వాడిని యాటిట్యూడ్ ఏంటంటే దేవుని సన్నిధిలో ఒప్పేసుకుంటాడు. భయంకరమైన పాపం చేసినాడు, దేవుని దగ్గర పాపం చేసిండు, ప్రజల ముందర పాపం చేసిండు, రాజులాగా తప్పు చేసిండు కదా అని మొత్తం ఓపెన్గా పబ్లిక్లో ఒప్పేసుకుంటాడు. అది దీనత్వం అన్నమాట దావీదు. నేను ఇంత రాజును లేదా పబ్లిక్లో నేను ఒకవేళ తప్పు చేసిన అని చెప్తే నా ఏమవుతుంది నా రెప్యుటేషన్ అని అనుకోవడం. మంచి ఒక పాట రాసి ఆ పాట బైబిల్లో ఒక కీర్తన రాసి 51 కీర్తన మొత్తం అదే. ఆ ధైర్యం వస్తాయి అన్నమాట, ఎంత చేసినా కూడా నా దేవుడే నన్ను రక్షిస్తాడు కదా అని. సో అటువంటిప్పుడు సైతాన్ ఏముంటుందంటే ఇంత భయంకరంగా చేసినా నువ్వు ఏ ముఖం తోటి పోతుంది దేవుని. అసలు జకరియా గ్రంథం సైతాన్ అంటున్న టైటిలే ఉంటుంది, వాడు ఫిర్యాది అని ఉంటుంది. చక్రజయ గ్రంథము 3వ అధ్యాయం, మరియు యెహోవా దూత యొక్క ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు సాతాను ఫిర్యాదు అయ్యి అతని కుడిపార్శ్వం నిలబడుటయు అతను నాకు కనబడను. వీడే ఎప్పుడు కంప్లైంట్ చేస్తాడు, సైతాన్ గారు ఎప్పుడు మన మీద కంప్లైంట్ చేస్తుంటాడు. యోబు విషయం కూడా సేమ్ అదే చేస్తాడు. నువ్వు ఇంత పెద్ద అంటున్నావు కానీ మొత్తం ప్రాస్పర్ చేసి అన్ని ఆయనకు అన్ని సమకూర్చినావు కాబట్టి నువ్వు అంటే భయపడుతుంది అనుకుంటున్నావు, లేకపోతే అట్లా లేదని యోగు మీద కంప్లైంట్ చేస్తాడు. దేవుడు ఏమో యోగు మీద ఒక వేరే ఒపీనియన్ చూసినావు, ఆ యోగు నా నన్ను ప్రేమించే యోగు, నా భక్తుడైన యోగు ఎంత మంచిగున్నాడని అడుగు. జకర్య గ్రంథంలో అది చెప్తుంది, సైతాను ఫిర్యాదు అయిపోయి యెహోషువ మీద కంప్లైంట్ చేస్తుంటాడు. అక్కడ కూడా ఏమంటుంది చూడండి, దూతాత్మగా 3వ అధ్యాయం 4వ వచనం, యెహోషువ మరణ వస్త్రము ధరించిన వాడే దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వాడిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నేను అలంకరించుచున్నానని అతనికి సెలవిచ్చింది. యెహోషువ పోయింది, యెహోషువ పక్కన సైతాన్ నిలబడి ఫిర్యాదు చేస్తుంది దేవునితో. ఇంత మురికోడు చూడు ఎట్ట తయారండి అని అనుకున్నప్పుడు దేవుడు అంటాడు అన్నమాట, ఆయన బట్టలు తీసేసి కొత్త వేయండి, ఆయన ప్రశస్త వస్త్రాలు ధరింపజీవి. కనికరం చూపడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడని మన మిగతా గ్రంథం. సో సైతాను కానీ మన శరీరం కానీ మన ఆలోచన విధానం మీద సైతాన్ అటాక్ చేసి దేవుని విషయంలో కానీ దేవుని కృపను గురించి మనకు నెగిటివ్గా చెప్పేటప్పుడు సైతానుతోటి మనం ఏ విధంగా అటాక్ చేస్తున్నప్పుడు సైతాన్ ఎట్లా కౌంటర్ చేయాలని అప్పుడు ఈ విధం వాడను, నేను ఎన్నిసార్లు బట్టను మళ్ళా లేస్తాను, నా శత్రువు నువ్వు నా మీద కంపెనీ. కనికరం చూపడానికి ఎప్పుడు ఇష్టపడే దేవుడు, అటువంటి దేవుడు, సమానమైన దేవుడు ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, తప్పు చేసిన శిక్షించాలనేదేమో మన దేశంలో ఉన్నది. 10 అవతారాలు ఎత్తిండ్రు, వాళ్ళందరూ వచ్చి దుష్టులను శిక్షించడం. మన ఆలోచన విధానం దేశంలో ఈ విధంగా
కానీ ఎంత దుష్టుడైనా కూడా ఆయన రక్షించి ఆయన కనికరించగలడు ఆయన దేవుడు. అందుకని అటువంటి దేవునితో సమానమైన ఉండడానికి మీక గ్రంథంలో ఎంత బాగా ఉంటుంది. యేసయ్య గురించి రాసినప్పుడు వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా. సో దేవుడు క్షమించలేని పాపం ఏది ఉండదు. కాబట్టి సైతాన్ ఎప్పుడు మనం టార్గెట్ చేసుకోవాలి వాక్యం చదివేటప్పుడు వాక్యం నుంచి పాజిటివ్గానే తీసుకోవాలి. సో వెన్ ద వరల్డ్ ఆర్ అవర్ ఫ్లెష్ ఆర్ వెన్ అవర్ వెన్ యూఆర్ ఆన్ ద రాంగ్ సైడ్ బిఫోర్ గాడ్ అప్పుడు దేవుడు ఎట్లా క్షమిస్తాడా అంట. కొరింథీ పత్రికల పౌలు రాస్తాడు అంత మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకున్నప్పుడు మనకు శిక్ష పడదు ఎందుకంటే మనల్ని క్షమించడానికి ఆయన ఆయన రక్తం ఆయన శరీరం మన కోసం ఇచ్చింది. ఇదే కాన్సెప్ట్ తోటి మనం ప్రతి ఆదివారం కూడా రొట్టె విలువాలి. అప్పుడు మనం తప్పకుండా దేవుని ఎందు ధైర్యంగా పోతున్నాం. మన శరీరం మన ఆలోచన విధానం అంతా క్లీన్ అవుతా ఉంటుంది. ఈ క్లెన్జింగ్ ప్రాసెస్ని సరిగా ఉండకుండా చేయడానికి సంఘాలలో మన కమ్యూనియన్ అనే దాన్ని ఒక చిన్న ఒక తంతులాగా తయారు చేసింది సైతం. అది తీసుకున్నప్పుడు భయమే లేదు అనమాట. వాని బ్రతుకు చేంజ్ చేసుకోదు, వాని ఆలోచన ఉండదు. వాడు చేసిన విషయంలో అరే నేను దేవుని సన్నిధిలో ఒకటి తప్పు చేసిన కదా దేవా క్షమించు అని అడిగే అది ఆ విధానమే లేకుండా తయారు. ప్రతి ఒక్కరు కూడా ముందుగా తయారవుతుంది. సో క్షమాపణ విషయం వచ్చినప్పుడు ఈ రెండు విధానాలు చూసినప్పుడు మనకు బైబిల్ ఇంకొక ఎగ్జాంపుల్ యోగు దావీడు ఇద్దరు ఓల్డ్ టెస్టమెంట్ అంటే కొత్త నిబంధనలు మనకు పేతురు కనబడతాడు, తర్వాత ఇస్కరియోతు యూదా కనబడతాడు. ఇద్దరు కూడా దేవుని దృష్టిలో యెహోవా యేసయ్య ముందర తప్పు చేస్తారు. తప్పు చేసినప్పుడు పేతురు ఏ విధంగా మళ్ళీ మార మనసు పొందుతాడు మనకు క్లియర్ ఉంటుంది. అదే యూదా మార మనసు పొందదు. వాడు దానికి పనిష్ చేసుకుంటాడు కానీ మారు మనసు పొందడానికి కాదు. దేవుని సన్నిధికి వచ్చి తప్పు చేసిన దేవాన్ని మళ్ళీ అడగడానికి అవకాశం ఉంటుంది కానీ వానికి ఆ అవకాశం లేకుండా సాతాను ప్రభావం పడుతుంది. ఎంత పశ్చాత్తాపం ఎటువంటివి చేసిన వాళ్ళు మూడు సార్లు యేసయ్య ఎదురుగానే ఉంటాడు ఆయనని తృణీకరించి ఆయన నాకు తెలుగు ఆయన ఎవరు అని అనే అంత భయంకరమైన తప్పు అంటాడు కానీ బాగా పశ్చాత్తాపడతాడు. మనం కూడా ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా కానీ సాక్ష్యం చెప్తాము, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కోరుంటాము, దేవుణ్ణి ఎక్కడ రిప్రజెంట్ చేయాలో అప్పుడు దేవుణ్ణి మనం డినై చేస్తుంటాం. ఎన్నిసార్లు చేసినాక మళ్ళీ ఏం కానీ కట్టనే ఉంటే మన లోపల కఠిన హృదయం ఇస్తూ ఉంటాం. అందుకని అప్పుడు మనల్ని దేవుడు పనిష్ చేస్తాడు. ఆ పనిష్మెంటే యూద అనుభవిస్తాడు. అప్పుడు మనకు దీనత్వం అనేది రాదని అసలు ఆ దీనత్వం గురించి మాట్లాడినప్పుడు దేవుడు అదే కోరుతాడు కదా అంటారు. మేక ప్రవచన గ్రంథం ఉంటుంది 5వ అధ్యాయంలో ఉంటుంది, 5వ అధ్యాయం 6వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది. మనుష్యుడా ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. మన దేవుని ఎదుట పోయినప్పుడు దీన మనస్సు ఖచ్చితంగా ఉండాలి. దానికి కరెక్ట్ ఆపోజిట్ ఉంటుంది. సైతాన్ ఎదురుగా పోయినప్పుడు దీన మనసు చూపిస్తాము, దేవుని ఎందు వచ్చినప్పుడు మనం కఠినంగా ఉంటాం. అందుకని కఠినంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పినా కూడా ఆ దేవుడు చేసే కరెక్షన్స్కి మనం ఒప్పుకోవాలి. ఆ ప్రాబ్లం ఉంటుంది. సో మనం బైబిల్ చదివినప్పుడు బైబిల్లో ఉన్న దేవుని కృపను మనం ఏ విధంగా ఆలోచించుకోవాలి, దేవుని మనం సన్నిధిలో ఉండి కూడా మనం శరీర స్వభావాన్ని బట్టి ఫర్ ఎనీ రీజన్ దేవునికి అనుకున్నట్టు మనం ప్రవర్తించినప్పుడు దేవుడు అనుకున్న స్టాండర్డ్కు మనం లేనప్పుడు మనం పడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా లేవనెత్తుడు అన్నప్పుడు సైతాను మన మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. మన జీవితమే మన మీద కంప్లైంట్ చేస్తుంటాడు, లేదా మన చుట్టుపక్కల ఉన్న పొరుగు వారు అందరూ మన మీద కంప్లైంట్ చేస్తారు. ఎంత భయంకరమైన ఆలోచన మీద ఇటువంటి తప్పు చేసిన నేను అయిపోయింది, నువ్వు ఇంకే ముఖం పెట్టుకుని పబ్లిక్ ఇట్లా అంటప్పుడు మనము దీనత్వం కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో. సైతాన్ తోటి ఏమనాలంటే నా శత్రువు నువ్వు నాకు చెప్తాను, ఎన్నిసార్లు పడ్డా లేపగలిగా సమర్థత ఉండదు ఆయన. ఆయన్ని అంత కృపను కనికరము చూపడానికి ఇష్టపడే దేవుడు ఆయన. ఎప్పుడు పాపంలో తప్పులు చూసేటోడు కాదు, నువ్వు తప్పులు చూస్తున్నావు ఫిర్యాదిస్తున్నావు నా మీద, అటువంటి దేవుడు కాదు ఆయన అని మనం దేవుని కృపను అప్పుడు అడగాలి. అంటే యూదాపత్రికలో దేవుని కృపను కామాతృతకు తప్పు చేయడానికి వాడుకోవడం ఎంత డేంజర్. తప్పు చేసిన తర్వాత దేవుని కృపను తృణీకరించడం అంత డేంజర్.
సో బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులలో ఈ మూడు పద్ధతులు చాలా ముఖ్యమైనవి. మనం నిలబడడం అనేది గర్విస్తూ మనం పడిపోయే పరిస్థితులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని కృపను మనం అడ్వాంటేజ్ తీసుకొని తప్పు చేయొచ్చులే. ఇంకా దేవుడు రేపు పోయి మళ్ళీ సారీ చెప్దాం వచ్చే సండే రోజు అనుకుంటే, ఆ సండే రాకముందే మనం దేవుడు తీసుకుంటే దేవునికి వ్యతిరేకమైన బ్రతుకుంటాం. కానీ ఫర్ సమ్ రీజన్ ఏ పద్ధతిలో కానీ ఏ పరిస్థితుల్లో కానీ ఒకవేళ మనం పడిపోయిన పరిస్థితిలో ఉంటే అప్పుడు మన ఆలోచన విధానం ఎట్టుందంటే, ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలు, దేవుని కృప, దేవుడు ఎటువంటి ప్రేమ గల దేవుడు అన్నీ మనకు గుర్తురావాలి. వచ్చినప్పుడు అప్పుడు దేవుని సన్నిధికి మనం పోవడానికి దీన మనస్సు మనకు కలుగుతుంది. సైతానం ముందలేమో మనం అగ్రెసివ్గా ఉండాలి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దీన మనసు. ఈ బ్యాలెన్స్ కరెక్ట్ చేసినప్పుడు మనం దేవుడు కోరిన విశ్వాస పరిమాణంలోకి మనం ఎదుగుతాం. అప్పుడు వాక్యం చదివినప్పుడు దేవుని వాక్యాన్ని మనము అడ్వాంటేజ్ తీసుకున్నాం. చివరిగా చెప్పి దీంతో క్లోజ్ చేస్తాం. దేవుని వాక్యంతోటి మనం దేవుని ప్రత్యేకంగా చేయాలంటే ఏసయ్యని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనం ఏసయ్య 45 దినాలు ఉపవాసం చేసినాక దేవుణ్ణి శోధించడానికి అపవాది వస్తారు. అపవాది వచ్చినప్పుడు ఏసయ్య ఏ విధంగా ఆయనను ఆయన రక్షించుకోగలుగుతాడంటే, అప్పుడు ప్యూర్ మనుషుడై ఉంటాడు, మానవ మాత్రుడై ఏసయ్య వీక్ అయిపోయి ఉంటాడు, ఆఖరి ఆహారం బంద్ చేసుకొని ఉంటాడు. అప్పుడు సైతాన్ వచ్చి సైతాన్ని పెట్టేది ఏముంటాడంటే 3 రకాలుగా శోధిస్తుంటాడు. ఒకసారేమో ఈ రొట్టెలు చేసుకొని తిని నీకు శరీరానికి ఏం అవసరం ఉన్నాయి అవన్నీ వాడుకో, నీకున్న పవర్ తోటి నీ శరీర అవసరం తీర్చుకోవాలి అంటుంటాడు సైతాన్. ఏసయ్య నిజంగా కూడా అప్పుడు అంటే నోటి మాటతోటి ఆ రాళ్ళు రొట్టెలు అవుతుంది గ్యారెంటీ. కానీ ఏసయ్య అప్పుడు వాక్యాన్నే ఆధారం తీసుకుంటాడు. మళ్ళా సైతాన్ని శోధించినప్పుడు కూడా వాక్యమే ఆధారం తీసుకుంటాం. సో సైతాన్ని మనం ఎదుర్కోవాలన్నప్పుడు ఖచ్చితంగా మనం వాక్యమే ఆధారం తీసుకోవాలి. విజన్సో లేకపోతే నాకు దర్శనం కలిగింది అన్నప్పుడు సైతాన్ కూడా కొన్నిసార్లు వెలుగు దూతల ప్రత్యక్షమే మనల్ని తప్పు అర్థం తీసుకుంటాం. అట్లా పోయిన కొన్ని డినామినేషన్లు యెహోవా సాక్షి అని డినామి వాళ్ళంతా ఏసయ్య ప్రత్యక్షం అన్నట్టే మాట్లాడతారు. కానీ ఏసయ్యని తృణీకరించే ఆలోచన విధానం. కాబట్టి మనం ఖచ్చితంగా వాక్య ఆధారమైన ఏసయ్యని మనం కనుగొనాలి. అప్పుడు వాక్యం ఎంత ప్రమాణం అవుతుందంటే వాక్య ప్రకారంగా బ్రతకనప్పుడు మనం వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం సరి చేసుకుంటాం. అట్లా దానికి ఒక ఎగ్జాంపుల్ ఏసయ్య చెప్తాడు. మనము మన విశ్వాసాన్ని కానీ మన వాక్యాన్ని మనం ప్రాక్టికల్గా తీసుకోకపోతే ఎంత డేంజర్ ఉంటుందంటే, మనం బైబిల్ని ఒక సబ్జెక్ట్ లాగా చూసి లేదా చర్చికి పోవడం అవునండి, చర్చి దగ్గర అట్లా బిహేవ్ చేయాలి, సంఘంలో మేము అట్లే ఉండాలి, కానీ బయటకు వచ్చినాక మనం ఎప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఈ పద్ధతిగా ఉండలేము మనం సైతాన్ ఆలోచనలు ఇస్తూ ఉంటాం. అందుకని లోకంలో ఉన్నా సైతాన్ బయట ఉన్నా కూడా మనకు వాక్యం ఎందుకు ఆధారం అంటే, ఈ వాక్యాన్ని ఇప్పుడు నమ్మకపోతే పరలోకం నుంచి దేవుడు దిగి వచ్చినా కూడా నమ్మకం. ఎందుకంటే మన కాన్ఫిడెన్స్లో కొన్ని విషయాలలో దేవుని గురించి నమ్ముకున్నారు సేవకులు, వీళ్ళందరూ కూడా వాక్యానికి వ్యతిరేకంగా పనిచేసేటప్పుడు కఠినంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇప్పుడు దేవుని వాక్య ప్రకారము సంఘాన్ని కానీ మన జీవితాన్ని నడపడానికి ఇష్టం లేనివాడు రేపు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉంటానని ఏం కానట్టే కాన్ఫిడెన్స్ అంతా నాశనం కాబట్టి చూస్తూ ఉంటే దేవుడు ఒప్పుకోడు. ఇటువంటప్పుడు వీళ్ళని సరిచేయాలి. మనం అందరం మంచిగా దేవునికి మహిమ కలిగే కాన్ఫిడెన్స్ ఉండాలంటే అది ముఖ్యమైన ఆధారం. మనకు అది ఏసయ్యనే ఎన్నో ఉపమానాలు చెప్తారు కానీ ఒకటి నిజమైన ఒకటి ఇన్సిడెంట్ చెప్తారు. ఏసయ్య మత్తయి సువార్త అంటారు. ఒక ధనవంతుడు ఉంటాడు, వాని ఇంటి దగ్గర ఒక పేదవాడు ఉంటాడు. ఆ పేదవాని పేరు లాజర్ అని. సో ఏసయ్య చెప్పింది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఏసయ్య కూడా ఒక విత్తువాడు విత్తనములని, లేకపోతే ఒక ధనవంతుడని, ఒక 100 గొర్రెలు పోయినాయని, ఒక స్త్రీ ముత్యాలు పోగొట్టుకున్నాయని పేర్లు ఉండవు ఎక్కడ కూడా. ఏసయ్య ఉపమానాలు చెప్పినప్పుడు ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉండవు. కానీ ఇది ఒక్కటే ఉంటుంది ఇక్కడ. ఏసయ్య చెప్తాడు ఒక ధనవంతుడు ఉంటాడు, వాని ఇంటి నుండి ఒక పేదవాడు ఉంటాడు, వాని పేరు లాజర్ అని చెప్తాడు. ఇది నిజమైన లైఫ్ స్టోరీ ఏసయ్య చెప్తాడు. ఆ లాజర్ కొంతకాలం ఉంటాడు. ఆ లాజరు ఆ ధనవంతుడి ఇంటి ముందర ఉన్నప్పుడు వాడు తిన్నప్పుడు రొట్టె ముక్కలు తిందామని ఆశపడుతుంది. రొట్టె ముక్కలు తినడు వాడు. బైబిల్లో అది క్లియర్గా ఉంటుంది. తర్వాత మత్తయి ఆ పేదవాడు ఏం చేస్తాడంటే ధనవంతుడి ఇంటి ముందర ఉంటాడు,
భయంకరమైన పరిస్థితి అంటే వాడుకున్న కురుకుల కుక్కలు నాకే పరిస్థితిలో ఉంటాడు. వాడు ధనవంతుడు ఇద్దరు చనిపోతూ దేవుని తీర్పు ఏ విధంగా ఉంటాడు అప్పుడు చెప్తాను. దేవుడు ఎంత ఎటువంటి ప్రేమ గల దేవుడు ఉంటాడు అనేది మనకు అక్కడ చూపిస్తారు మనకు. అది క్లియర్ ఇండికేషన్ ఉంటుంది. లూకస్ వార్తలు ఉన్నది, రికార్డ్ చేసింది, డీటెయిల్ గా ఉన్నది లూకస్ వార్త రాస్తారు. లూకస్ వార్త 17వ అధ్యాయం. అప్పుడు ఏమంటారంటే ఎంత కూడా వాడు అనుకున్నది జరగకపోయేవరకే 16వ అధ్యాయం చివరి వచనాలు ఉంటాయి. అతడు తండ్రి అయిన అబ్రహామ అలాగ అనవద్దు, మృతుల నుండి ఒకడు నా యొక్కకు వెళ్ళి వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురు అని చెప్పాను. అప్పుడు అంటుంటారు అన్నమాట అబ్రహాం అంటాడు. అందుకు అతడు మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినిన ఎడల, మృతుల్లో నుండి ఒకడు వినని ఎడల, మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినాను. ఇదన్నమాట. సో మనం వాక్యాన్ని ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం ప్రవక్తల గ్రంథాలలో దేవుని వాక్యంలో క్లియర్గా ఉన్నదాన్నే మనం ఇప్పుడు నమ్మకపోతే నిజంగా ఏసరి మన మధ్యకు వచ్చి చెప్తామంటే దేవుని కూడా మనం పక్కకు పెట్టేస్తామని వాక్యం. అంటే దాని అర్థం దేవుని వాక్యం విని దాన్ని గైకొనకుండా ఉండే హృదయం ఉంటే వాడు తప్పకుండా దేవుని ధృవీకరించే ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా కూడా పరలోకంలో పోయి వచ్చినాక వాడు ధనవంతుడు ఒక దిక్కు ఉంటాడు, పేదవాడు ఒక దిక్కు. దేవుడు సపరేట్ చేసినాక వాళ్ళ మధ్యలో సంభాషణ ఒకటి మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా పెట్టి మన పితరులు ఎంతో మంది చనిపోయి దేవుని సన్నిధిలో ఉన్నారు. సో దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు మనం వాడిని అడుగుదామంటే అవకాశం లేకుండా మన పెద్ద అగాధం ఉంది. మన జీవితాలలో దేవుని కొరకు మనం ఏం చేయాలన్నప్పుడు దేవుని వాక్యం మనకు ఆధారం, దేవుని వాక్య ప్రకారమే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వాక్యాన్ని నమ్మకుండా ఇప్పుడు వాక్యాన్ని గైకొని నుండి స్వయంగా దేవుడు వచ్చి ముందు నిలబడి కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మన చర్చలో ప్రసంగం చేసినాం మనం ఇదే బతుకు బతుకుతాం. అందుకనే చాలా జాగ్రత్తగా దేవుని వాక్యానికి భయం ఎప్పుడు కలుగుతుంది అంటే మనము ఈ వాక్యంలో ఉన్న యేసయ్యనే మనల్ని రేపు నాడు ఎదుర్కొంటాడు, ఆయననే మనల్ని చూస్తాడు, ఆయన కనికరమే మన మీద లేకపోతే భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఆ భయం ఉన్నప్పుడు సైతాను ఎదురొచ్చినప్పుడు సైతాను దగ్గరకు వచ్చినప్పుడు నా దేవుడు ఇటువంటి కనికరం నువ్వు ఓడర నన్ను తప్పనడానికి అప్పుడు మనం ఎంత మలిన వస్త్రాలు ఉన్నా కూడా అప్పుడు యెహోవా దూత ఏముంటుందంటే ఈ మలిన వస్త్రాన్ని విశేషమైన ప్రశస్త వస్త్రాలు ధరించి ఎందుకంటే వీనికి నా దీని మీద నా రక్తం ఉన్నది కదా. కాబట్టి సైతాను కానీ మన పరిస్థితి ఎప్పుడైనా కూడా మనం దేవునికి వ్యతిరేకంగా ఆలోచించడానికి ఒకవేళ మనల్ని మనసు మీద తయారు చేసినప్పుడు అప్పుడు మనం ఏ విధంగా ఆలోచించే అవును కరెక్టే కదా అని అనుకో. ఎటువంటి పరిస్థితుల్లో రక్షించే దేవుడే నా యేసయ్య కదా అని సైతాంతో పోరాడాలా. అట్లా పోరాడినప్పుడే మనము మళ్ళా దేవుని సన్నిధిలో మనల్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దేవుని కొరకు యోగ్యులుగా దేవుని కొరకు పరిశుద్ధులుగా ఉండడానికి మనకు ఆసక్తి కలుగుతుంది. సో బైబిల్ వ్యాఖ్యాన పద్ధతుల్లో ఈ మూడు ప్రధానమైన పద్ధతులు పాటించి బ్యాలెన్స్ చేసినప్పుడు మనం విశ్వాసంలో స్థిరపడతాం. దేవుని అందు మనం ఎప్పుడు గట్టి స్థిరమైన పని నుండి దేవుని ఆలోచనలు నెరవేర్చడానికి వీలవుతుంది. అందుకని దావీదు కూడా ఎటువంటి పరిస్థితులలోకి వచ్చినాక దేవుని నెరవేరుస్తాడంటే ఎంత ప్రాస్పర్ అవుతాడు దావీదు, ఎంత గ్రేట్ పనులు చేయగలుగుతాడు. చేసినాక కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు నువ్వు ఇంత ఫైట్ చేసినావు కదా, ఇప్పుడు నువ్వు నా టెంపుల్ కట్టడానికి వస్తే నీ కొడుకుతో కట్టిపిస్తలే అని అన్నప్పుడు దావీదు బాధపడాడు. దాన్ని అరే కరెక్టే కదా దేవా, నువ్వు కరెక్టే చెప్తున్నావు అని అంటే. సో మనం కూడా దేవుడు ఎటువంటి అధికారం ఇచ్చినా, దేవుడు ఎటువంటి పొజిషన్ ఇచ్చినా, దేవుడు ఏ పని చేయమన్నా ఏ పని చేయొద్దన్నా కూడా సంతోషంగా చేస్తాను. ఇప్పుడు అధికార దాహం ఎందుకు కలుగుతుందంటే ఈ పని తప్ప వాడు వేరే ఏ పని చేయనని చూసుకుంటాం. మన కాన్ఫరెన్స్లో ఈ చిన్న ఉన్న మెరోనైట్సే కొంతమంది, దాంట్లో ఒక చిన్న కాన్ఫరెన్స్, దాంట్లో ఉన్న చిన్న కమిటీలా ఒక పొజిషన్ కొరకు మనం ఎంత కొట్లాడుతున్నారు. మన కాన్ఫరెన్స్ దేవుని పని చేయాలంటే ఇష్టం లేదు. దావీదు అన్ని యుద్ధాలు చేసి అంత సంపాదించినాక అంత పవర్ ఉన్నాక అప్పుడు దేవుడు అంటాడు ఇది నువ్వు కట్టకు అనంటే కట్టు. ఇప్పుడు మనమే మందిరాలు కట్టుకుంటా ఓపెన్ చేసి బ్యాండ్ బజా వాయించుకుంటా తిరుగుతాం. మన బ్రతుకులు ఎట్లున్నాయి, మనం చేసే పనులు ఎట్లున్నాయి, మనం చేసే పబ్లిసిటీ ఎట్లా ఉన్నాయి, దేవునికి వ్యతిరేకంగా పోతా ఉన్నప్పుడు దేవుడు ఇష్టపడను. అందుకని వీటన్నిటినీ ఆలోచించినప్పుడు మనం
దేవుని ఆలోచనను గ్రహించాలంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే పరిస్థితి రావడానికి ప్రధాన కారణంగా సైతానుకు లోబడుతున్నామా, మనం అతిశయపడుతున్నామా, లేదా దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో ఉండి సైతాను ముందనా నా శత్రువు వాడు నా ముందు అతిశయపడకూడదు, నేను పడిపోయినను తిరిగి లేస్తానని చెప్తారు. సో ఇటువంటి బ్యాలెన్స్డ్ ఆలోచన విధానంతో మనం బైబిల్ చదువుతా ఉంటే దేవుడు మనకు ఎక్స్ట్రాడినరీ పర్సన్గా కనిపిస్తాడు. ఏసయ్య ఎంత పవర్ఫుల్గా కనిపిస్తాడంటే మనము అన్నిటినీ జయించగలుగుతాం, ఆ జయించిన వంటికే కిరీటం ఇస్తాను ఏసయ్య ఎందుకనంటే ఇటువంటి ఆలోచన విధానంలో పడేయడం సైతాను వశం కాదు. వీ విల్ నెవర్ ఫాల్, ఈవెన్ ఇఫ్ వి ఫాల్ అవర్ రిడీమర్ ఇస్ సో పవర్ఫుల్ దట్ హీ విల్ టేక్ అస్ అగైన్ అండ్ మేక్ అస్ ఇన్ టు పర్ఫెక్షన్ అని. సో అటువంటి పర్ఫెక్షన్లో పోవడానికి కావాల్సిన వాక్యాన్ని మనకు దేవుడు ఇచ్చింది కాబట్టి ప్రతిదినము వాక్య ధ్యానం చేస్తూ దేవుని సన్నిధిలో మనం కనెక్ట్ అయినప్పుడు దేవుడు అంటాడు అన్నమాట. ఆయన ఆలోచన ఎట్లున్నా కూడా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఎవడేమనుకుంటుండు, ఎవడేమంటుండో, మన దగ్గర డబ్బు ఉందా, ఇదేదా, ఏమైనా అవుతుందా, ఏ భయం ఉండదు అనమాట. అగ్నిలో పడేస్తా అంటే పడితే చచ్చిపోతాం, ఒకవేళ బతికితే బయటకు వస్తాం అనే ఆలోచనలు వస్తాయి. సో దేవుని కొరకు అంత తెగింపు కలిగి ఉండాలంటే ఈ వాక్యమే ఆధారం కాబట్టి లెట్ అస్ డిగ్ డీప్ ఇన్ టు ద స్క్రిప్చర్స్ అండ్ నో ద ట్రూత్ అబౌట్ క్రైస్ట్. ఆయననే కృప చూపగలిగాడు, ఆయనే కనికరం గలవాడు, గొర్రెపిల్ల స్వభావం గలవాడు కానీ సింహము లాంటి స్వభావం రెండు ధరించిన వాడు. సైతానుతో సింహములాగా ఉండాలని వేసే ముందు పోయినప్పుడు గొర్రెపిల్లలాగా, ఈ రెండు ఆలోచన విధానాలతో బయట జరిగినప్పుడు విశ్వాస పరిమాణం మనకి పెరుగుతుంది. అటువంటి ఆలోచనలు ఉండాలని దేవుని ఉదయకాలంలో ప్రేరేపణతో చెప్పడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్.